करोना कारणंगा आईपीएल अर्धांतरंगा आगिपोवडंतो बीसीसीआई अध्यक्षुडु सौरव गांगुली टीम इंडियानी टू पार्ट्स गा डिवाइड चेसी ओक टीम नेमो इंग्लैंड टूर की पंपिंचेशाडु। इक जूनियर टीम लो आईपीएल लो बागा आडिन प्लेयर्स अंदर्नी तीसुकोनी श्रीलंका तो ओक सीरीज एर्पाटु चेसी मूडु वनडेलु मूडु टी20ल कोसम ओक प्रत्येक बृंदान्नि श्रीलंका टूर की पंपिंचाडु। अंड श्रीलंका टूर लो सौरव गांगुली ईसारि कोत्तगा कैप्टन गा शिखर धवन नि नियमिंचाडु। काकपोते शिखर धवन ईसारि कोन्नि कोत्त प्रयत्नालु चेस्तु ఇదేంటంటే శ్రీలంక టూర్ కోసం మొత్తం యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, కాకపోతే ప్రస్తుతం ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక ఈ సిరీస్ లో ఓపెనింగ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది। ఓపెనింగ్ పరంగా చాలా మంది ఓపెనర్స్ ఉన్నారు అండ్ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళే। అయితే చివరికి శిఖర్ ధవన్ తీసుకున్న ప్లేయర్ మాత్రం ఒకే ఒక్కరు, మరి మిగిలిన ప్లేయర్స్ పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు। ఒకసారి మనం ఓపెనింగ్ జాబితాలో ఉన్న ప్లేయర్స్ ను ఒకసారి చెక్ చేస్తే ఓపెనింగ్ పరంగా దేవదూత్ పడకిల్ ఆల్్రెడీ ఆర్సీబీ తరపున చాలా అద్భుతమైన ఓపెనింగ్ చేశాడు అండ్ ఎంతో మంది ఫ్యాన్స్ ను కూడా గెలుచుకున్నాడు అండ్ మెయిన్ గా బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా చేస్తాడు। ముఖ్యంగా షార్ట్ టైమింగ్, షార్ట్ సెలక్షన్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి మాక్సిమం దేవదూత్ పడకిల్ ని తీసుకుంటాడేమోనని ఆలోచించారు। ఇంకో ఓపెనర్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే తరపున చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ ఇతను ఎక్కువగా సెటిల్ అయ్యి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ టీమ్ కి ఎటువంటి రన్స్ కావాలో ఇంపార్టెంట్ టైం లో అదే టైం లో స్కోరింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ మీద చాలా మంచి ఇంపాక్ట్ అయితే చూపించే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్। ఇక మరో ప్లేయర్ నితీష్ రాణా ఆల్రెడీ కేకేఆర్ తరపున ఓపెనింగ్ చేస్తున్నాడు। నిజానికి కేకేఆర్ టీమ్ లో చాలా మంది ఓపెనర్స్ ఫెయిల్ అవుతున్నప్పటికీ నితీష్ రాణా లాంటి ప్లేయర్ మాత్రం చాలా స్టాండర్డ్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు। ఇక చివరిగా మిగిలింది పృథ్వీషా కూడా బ్యాటింగ్ పరంగా చాలా సెటిల్ గా ఉన్నాడు, ఎందుకంటే లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో పృథ్వీషా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు, కానీ ఈసారి మాత్రం పృథ్వీషా మంచి కంబ్యాక్ ఇచ్చాడని అయితే చెప్పుకోవచ్చు। సో మొత్తంగా శిఖర్ ధవన్ తో పాటు వచ్చే ఓపెనర్ ఎవరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా నిలిచింది। కాకపోతే శిఖర్ ధవన్ ఎక్కువగా పృథ్వీషాతో ఓపెనింగ్ చేయాలని ఆలోచిస్తున్నాడట। ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పృథ్వీషా, శిఖర్ ధవన్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ గా వచ్చి బాగా సక్సెస్ఫుల్ అయ్యారు। రైట్ మరియు లెఫ్ట్ కాంబినేషన్ ఓపెనింగ్ అనేది టీమిండియాకి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంది। ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఇలాంటి వాళ్ళందరూ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ లో వచ్చి మంచి ఓపెనింగ్ అనేది ఇస్తున్నారు। అయితే ఈసారి మాత్రం పృథ్వీషాన్ని తీసుకుంటారనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అండ్ మరోపక్క శిఖర్ ధవన్ ఒకవేళ పృథ్వీషాన్ని ఓపెనింగ్ గా తీసుకుంటే మాత్రం దేవదూత్ పడకిల్, రుతురాజ్ గైక్వాడ్, నితీష్ రాణా రాకరాక టీమిండియాలో ఒక అవకాశం వచ్చింది, కానీ ఓపెనింగ్ పరంగా పృథ్వీషాకి మళ్లీ ఛాన్స్ వస్తే మాత్రం ఈసారి ఈ యంగ్ ప్లేయర్స్ నిరాశ చెందుతారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి। కాకపోతే ఈసారి ఐపీఎల్ లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన జాబితాలో పృథ్వీషా, దేవదూత్ పడకిల్, రుతురాజ్ గైక్వాడ్, నితీష్ రాణా ఈ నలుగురు ప్లేయర్స్ అయితే ఉన్నారు। మరి మొత్తానికి శిఖర్ ధవన్ పృథ్వీషాతో ఓపెనింగ్ చేయాలని డిసైడ్ అయిపోయాడట। సో చూడాలి ఈసారి శ్రీలంక టూర్ లో ఈ యంగ్ ప్లేయర్స్ బెంచ్ లోనే ఉంటారా, లేకుంటే ఏదో ఒక మ్యాచ్ లో అట్లీస్ట్ ఇండియా జెర్సీ వేసుకుని టీమిండియా కోసం కొన్ని పరుగులైనా చేస్తారో లేదో వేచి చూడాలి। అండ్ మరోపక్క కరోనా ప్రభావం కారణంగా ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక కాస్త ఆలస్యంగా స్టార్ట్ అవబోతుంది, కానీ టీమిండియా మాత్రం చాలా ఫిట్ గా ఎంతో ఉత్సాహంగా ఎలాగైనా సరే శ్రీలంక టూర్ లో వైట్ వాష్ చేసుకుని ఇండియాకి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారు। నిజానికి మీరు ఒకటి గమనించారా, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ కన్నా ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక ప్లేయర్స్ చాలా బాగా ఉన్నారని చాలా మంది చెప్తున్నారు అండ్ మీరు కూడా ఓపెనింగ్ పరంగా శిఖర్ ధవన్ తో పృథ్వీషా వస్తే బెస్టా, లేకుంటే దేవదూత్ పడకిల్, లేకుంటే రుతురాజ్ గైక్వాడ్, లేకుంటే నితీష్ రాణా ఈ నలుగురు ప్లేయర్స్ లో ఎవరు వస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ ఫేవరెట్ ప్లేయర్ ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। అండ్ శిఖర్ ధవన్ కెప్టెన్సీలో శ్రీలంక టూర్ లో టీమిండియా వైట్ వాష్ చేస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను, ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకుంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి, అక్కడ లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ అన్ని చాలా రెగ్యులర్ గా ఉంటాయి। సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।